పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా వైసీపీ త్రిసభ్య కమిటీ ఆయా జిల్లాల్లో జోరుగా పర్యటనలు జరుపుతోంది. ఉత్తరాంధ్రలో సమీక్షలు నిర్వహిస్తున్న కమిటీ తిరిగి పార్టీని పట్టాలపై ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలతో పాటు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనకు క్యాడర్కు సీనియర్లు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలతో షాక్ లో ఉన్న వైసీపీ క్యాడర్ను తిరిగి యాక్టివేట్ చేసేందుకు పార్టీ అధినేత జగన్తో సహా పార్టీ సీనియర్లు జిల్లాల సమీక్షలను జోరుగా నిర్వహిస్తున్నారు. పార్టీ నిర్మాణం సరిగా లేకపోవటం, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోలేకపోవడంతోనే దెబ్బతిన్నామనే భావనలో ఉన్న వైసీపీ ఈసారి తప్పులకు ఆస్కారం ఇవ్వకూడదని భావిస్తోంది. గత 2 రోజుల నుంచి పార్టీ త్రిసభ్య కమిటీ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటిస్తోంది. జిల్లాల సమీక్షలను నిర్వహిస్తూ గతంలో జరిగిన సంస్థాగత లోపాలను సరిదిద్దుతోంది. మరోవైపు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్యాడర్ను సన్నద్ధం చేస్తోంది. ఈ క్రమంలో వచ్చే నెల 5న ఏపీలో పెద్దెత్తున ఆందోళనలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 135, 101 జీవో ద్వారా తెలుగుదేశం కార్యకర్తలను అందరినీ కూడా పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళందరినీ కమిటీల్లో నియామకం చేసి నిరంకుశ ప్రభుత్వాన్ని, నిరంకుశత్వాన్ని పార్టీ కార్యకర్తలని ప్రభుత్వంలో చొప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షంగా మా మీందున్నటువంటి బాధ్యతతో గుర్తుంచుకుని త్రిసభ్య కమిటీ సమావేశాల్లో ఇటీవలే నియమితులైన అనుబంధ విభాగాల కమిటీల అధ్యక్షుల్ని భాగస్వాములు చేస్తున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత పెరిగిందని, కార్పొరేట్ శక్తులకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు రోజా ధ్వజమెత్తారు. పార్టీ బలహీనంగా ఉన్న విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ స్పెషల్ ఫోకస్ చేస్తోంది. తాజా సమీక్షలు క్యాడర్లో ఎంతమేర జోష్ నింపుతాయన్నది చూడాలి.